హై టు ఆల్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్కే ట్యుటోరియల్స్ ఈరోజు మన టాపిక్ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అయితే మన రాజ్యాంగంలో దీనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది దీనికోసం చాలామంది చాలా విధాలుగా ఎన్నో ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది ఈ ప్రాథమిక హక్కులలో ముఖ్య పాత్ర పోషించిన పర్సన్ అంబేద్కర్ ఎందుకనంటే తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి అనేక సవాళ్లను ప్రస్తావిస్తూ దానికి గాను ప్రతి మనిషికి ఇండివిజువల్గా అందరికీ ఈక్వల్గా రైట్స్ ఉండాలనే భావనతోటి ప్రాథమిక హక్కులకు ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది రాజ్యాంగ రచనలో ఓకే అందుకే ప్రాథమిక హక్కులు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ గ్రూప్స్కైనా కానివ్వండి యూపీఎస్సి ఎగ్జామ్స్కైనా కానివ్వండి లేకపోతే టెన్త్ లెవెల్ స్టాండర్డ్ తోటి ఎస్ఎస్సి స్టాండర్డ్ తోటి ఓకే కండక్ట్ చేసేటువంటి ఏ ఎగ్జామ్లోనైనా ఒకటి లేదా రెండు మార్క్స్ దీని మీద అడగడం జరుగుతూ ఉంటుంది ఒక భారతీయ పౌరుడిగా ఒక సిటిజన్గా నువ్వు ఈ ప్రాథమిక హక్కుల మీద అవగాహన కలిగి ఉండాలి అలాంటిది నువ్వు సిటిజన్గా ఉండడం కాకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నప్పుడు ఈ ప్రాథమిక హక్కుల మీద మరి నీకెంత పరిజ్ఞానం ఉండాలి వీలైనంత ఎక్కువగా పరిజ్ఞానం ఉండాలి అండ్ మోర్ ఓవర్ గ్రూప్ టూలో పాలిటీ మీద అతిగా అడిగే మార్క్స్ కానీ ప్రశ్నలు కానీ ప్రాథమిక హక్కుల నుంచి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఓకే దీనికి సంబంధించిన ఆర్టికల్స్ అయినా కానివ్వండి కేసెస్ అయినా కానివ్వండి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం గ్రూప్ టూ అభ్యర్థిగా మీ మీద ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఈ ఈ హక్కుల గురించి ప్రస్తావన తెచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్ అరిస్టాటిల్ ఆయన ఏమన్నారో ఆయన వర్డ్ తోటి స్టార్ట్ చేద్దాం మనిషి జీవించడం ముఖ్యం కాదు ఎంత ఉన్నతంగా ఉత్తమంగా జీవించాడనేదే ముఖ్యం ఓకే ఇందులో చాలా మీనింగ్ ఉంది నార్మల్గా బ్రతకడం అంటే బానిసలాగా బ్రతకడం కాదు ఎంత ఉన్నతంగా ఉత్తమంగా జీవించడం అనేదే ముఖ్యం ఇక్కడ అంటే అలా ఉత్తమంగా ఉన్నతంగా జీవించాలంటే ప్రతి మనిషికి కూడా ఫండమెంటల్గా ప్రాథమికంగా ఫండమెంటల్ అంటే ఏంటి ప్రాథమికంగా కొన్ని హక్కులు ఉండాలి ఫండమెంటల్ అంటే ప్రతి పర్సన్కి నార్మల్గా ఉండాల్సినటువంటి కనీస హక్కులు అవి ఉండాలి అనేది ఇది మనకు ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది ఈయన బిఫోర్ క్రైస్ట్ పర్సన్ ఓకే బీసీకి ముందు ఉన్నటువంటి క్రీస్తు పూర్వానికి ముందున్నటువంటి గొప్ప రైటర్ కూడా అరిస్టాటిల్ అనే వ్యక్తి ఓకేనా ఓకే లెట్స్ గో టు ద టాపిక్ అయితే ఎగ్జామ్స్లో ముందు ప్రిఫర్ చేసేటువంటి క్వశ్చన్ ఏంటంటే రాజ్యాంగంలో ఇవి ఎక్కడున్నాయి యాజ్ వెల్ ఆస్ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఈ ప్రాథమిక హక్కులు ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చదవడం ఎందుకనంటే ఇది బేస్ లెవెల్ క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్కువ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ కూడా ఇది అంటే రాజ్యాంగంలో ఏ భాగంలో మరియు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కుల ప్రస్తావన ఉంది ఫండమెంటల్ రైట్స్ ప్రస్తావన ఉంది ఈ క్వశ్చన్ చాలా సార్లు అడగడం జరిగింది మన ఏపీఎస్సి ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు అడగడం జరిగింది ఇప్పుడు రీసెంట్గా కండక్ట్ చేస్తున్న టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నారు చాలా ఎగ్జామ్స్లోనే ఈ భాగం మీద అడగడం జరిగింది అయితే దీన్ని గుర్తుంచుకోవడానికి నేను మీకు ట్రిక్ ఇస్తున్నాను ఓకే ఈ ట్రిక్ ఏంటంటే మీకు ఒక ట్రయాంగిల్ గుర్తుంటే చాలు ఓకే ట్రయాంగిల్ గుర్తుంటే చాలు త్రిభుజం దీని మీదనే బేస్ అయ్యి ఈ ట్రిక్ ఉంటుంది ఈ ఆర్టికల్స్ గుర్తుంచుకోవచ్చు ఈ పార్ట్ ఏంటిదో గుర్తుంచుకోవచ్చు ఓకే ప్రాథమిక హక్కులు అనంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ముందు ట్రిక్ ఏంటంటే ట్రయాంగిల్ గుర్తుకు రావాలి ఓకే ట్రయాంగిల్కి ఎన్ని భుజాలు ఉంటాయి మూడు భుజాలు ఉంటాయి మూడు సైడ్స్ ఉంటాయి త్రీ సైడ్స్ ఉంటాయి త్రిభుజానికి మూడు భుజాలు ఉంటాయి మూడవ భాగంలో ఉంటుంది ట్రిక్ నెంబర్ వన్ అండ్ మోర్ ఓవర్ మన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఆండ్రాయిడ్ ఫోన్ కానివ్వండి ఫోన్ కానివ్వండి లేనటువంటి పర్సన్ లేడు ఫోన్ లేని పర్సన్ లేడు మొబైల్ ఫోన్ లేని పర్సన్ లేడు మనం కాల్ చేయడానికి కాల్ కాల్ డయల్ ఓపెన్ చేసినప్పుడు మనకు వన్ టూ త్రీ సిరీస్ ఇలా చూపెడుతుంది ఓకేనా నార్మల్గా ఓపెన్ చేసినప్పుడు కాల్ డయల్ వన్ టూ త్రీ సిరీస్ ఇలా చూపెడుతుంది దీంట్లో మనం సీరియల్గా వన్ టూ త్రీ ప్రెస్ చేసి మధ్యలో ఫోర్ ఫైవ్ సిక్స్లో మిడిల్లో ఏముంది ఫైవ్ ఓకేనా వన్ టూ త్రీ మిడిల్ వన్కి ఫైవ్ అండ్ మళ్ళీ రిటర్న్ టు వన్ ఇది ఏం ఫామ్ చేస్తుంది మళ్ళీ ట్రయాంగిలే ఫామ్ చేస్తుంది అంటే ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలి వన్ టూ టూ ట్వెల్వ్ ఓకే నెక్స్ట్ త్రీ టూ ఫైవ్ థర్టీ ఫైవ్ వన్ టూ త్రీ 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 ఫైవ్ ట్రయాంగిల్ ఫార్మేషన్ ఉంటుంది ఓకే ట్రయాంగిల్లో ఎన్ని సైడ్స్ ఉంటాయి ఎన్ని భుజాలు ఉంటాయి మూడు అంటే ఏ రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి మూడో భాగంలో మరి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ అప్పుడు మీకు మొబైల్ ఫోన్లో డైలింగ్ నెంబర్స్ గుర్తుకు రావాలి అప్పుడు సీక్వెన్స్గా వన్ టూ త్రీ అండ్ మిడిల్ వన్ ఫైవ్ దాని కింద ఉండేటువంటి మిడిల్ వన్ ఫైవ్ టూ కింద ఓకేనా మొత్తం ట్రయాంగిల్ ఫార్మేషన్ వస్తుంది అంటే ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ మధ్యలో ఉండేటివి ఆర్టికల్స్ రాజ్యాంగానికి సంబంధించింది ఇది గుర్తుంచుకోవడానికి నేను క్రియేట్ చేసినటువంటి ఆర్టికల్ ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఈ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఎక్కడి నుంచి గ్రహించారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎగ్జామ్ ఉంటుంది అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి అమెరికా నుంచి గ్రహించారు బేస్ లెవెల్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులను ఏ రాజ్యాంగం నుంచి లేదా ఏ దేశం నుంచి గ్రహించారు అమెరికా జస్ట్ దట్స్ ఇట్ మరి అమెరికాలోని ఇండివిజువల్గా మళ్ళీ లోపలికి వెళ్తే క్వశ్చన్ ఫ్రేమింగ్లో ఇంకా డెప్త్కి వెళ్తే ఇన్ డెప్త్తుకి వెళ్తే ఎక్కడి నుంచి అమెరికాకు సంబంధించినటువంటి బిల్ ఆఫ్ రైట్స్ ఓకేనా హక్కుల గురించి హక్కుల బిల్లు ఓకే బిల్ ఆఫ్ రైట్స్ అంటే హక్కుల బిల్లు నుంచి మనం గ్రహించడం జరిగింది ఈ ప్రాథమిక హక్కుల ప్రస్తావన ఓకే ఫస్ట్ ఈ స్లైడ్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటి రాజ్యాంగంలోని ఏ భాగంలో ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కుల ప్రస్తావన ఉంది అండ్ మూరో నెక్స్ట్ పాయింట్ ఏంటి ఏ దేశం నుంచి ప్రాథమిక హక్కులను గ్రహించడం జరిగింది ఆ దేశానికి సంబంధించిన ఏ పార్ట్ నుంచి బిల్ ఆఫ్ రైట్స్ నుంచి అమెరికా నుంచి ఓకే అండ్ నెక్స్ట్ పాయింట్స్ పాయింట్స్ ఇవి మనం డెప్త్గా వెళ్ళడానికి ముందు కావలసినటువంటి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఓకే ఇక్కడ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏముంటుందంటే స్వేచ్ఛ సమానత్వం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ప్రభావితం చేసినటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే పదాలను ఎక్కడ నుంచి గ్రహించడం జరిగింది ఫ్రెంచ్ విప్లవం ఓకే నా ఫ్రెంచ్ విప్లవం ప్రపంచ చరిత్రలో చూసుకున్నట్టయితే ఒక మేజర్ పార్ట్ పోషించినటువంటి విప్లవం ఎందుకనంటే దానికి సంబంధించి ఫ్రెంచ్ ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించి ఒక నానుడి ఒక సామెత కూడా ఉంది ఫ్రాన్స్ ఎప్పుడు దుమ్మినా యూరోప్కి జలుబు చేస్తుంది ఓకే ఫ్రాన్స్ ఎప్పుడు దుమ్మినా యూరోప్కి జలుబు చేస్తుంది అంటే ఇక్కడ పాయింట్ మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఈ సామెతలో ఫ్రాన్స్లో అంటే ఫ్రెంచ్లో ఎప్పుడైనా ఏదైనా విప్లవం వచ్చినా ఏదైనా తిరుగుబాటు వచ్చినా అది యూరోప్ ఖండం మొత్తం పాకేది ఓకేనా ఇది చరిత్ర జరిగిన అభ్యర్థికి డీప్గా అర్థమవుతుంది యూరోప్ మొత్తం పాకేది అందుకే ఫ్రాన్స్ ఎప్పుడు దుమ్మినా యూరోప్కి జలుబు చేస్తుంది అని అనేవారు ఇది ఒక ఫన్నీ సామెత ఓకే అయితే ఈ ప్రపంచానికి మొత్తం ఇది ఫ్రాన్స్ విప్లవం ద్వారా అడాప్ట్ చేసుకోగలిగిన వర్డ్స్ ఏంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం ప్రపంచ దేశాలను ప్రభావితం చేశాయి ఈ మూడు వర్డ్స్ అనేవి ఈ మూడు వర్డ్స్ మన ప్రాథమిక హక్కుల మీద చాలా భూమిక పోషించాయి అందుకే ఈ వర్డ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మన ఏపీఎస్సి కండక్ట్ చేసిన చాలా ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ పదాలు దేనికి సంబంధించినవి అని క్వశ్చన్ ఫ్రేమింగ్ ఇచ్చాడు ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించినవి ఫ్రెంచ్ విప్లవ నినాదం ఓకేనా నెక్స్ట్ విశ్వ సంతోషం అనే ప్రాతిపదికన హక్కుల గురించి తెలియజేసినటువంటి కంట్రీ ఏంటి రష్యా ఓకే అంతగా ఇంపార్టెంట్ కాదు బట్ విశ్వ సంతోషం అని దేనికి సంబంధించింది రష్యా గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ఐరాసా అంటే రాజ్య సమితి ఓకే రాజ్య సమితి విశ్వ విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది అంటే విశ్వ అంటే ఏంటి ప్రపంచం మొత్తం భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ సాధారణంగా ఫండమెంటల్గా ఒక మనిషిగా పుట్టినటువంటి పర్సన్కి ఉండవలసిన హక్కులేంటి అనేది అదొక ప్రకటన రూపంలో ఇవ్వడం జరిగింది ఓకేనా అదే విశ్వ మానవ హక్కుల ప్రకటన అది ఎప్పుడు ఇవ్వడం జరిగింది హైరాస అనేది ఈ డేట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ టెన్ అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత అంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ నెలలో పదో తారీఖున వచ్చింది గుర్తుంచుకోండి ఇయర్ ఎండింగ్లో వచ్చింది పదో తారీఖున ఓకే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ డిసెంబర్ టెన్త్న ఐరాస విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది ఇది కూడా మన కాన్స్టిట్యూషన్ మీద ప్రాథమిక హక్కుల మీద చాలా ప్రభావం చూపింది ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది విశ్వ మానవ హక్కుల ప్రకటన ఐక్యరాజ్య సమితి ఎప్పుడు చేసింది యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు చేసింది ఓకే డేట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యన్న జన్మ హక్కు అన్నటువంటి పర్సన్ ఈ నినాదం ఎవరిచ్చారు అనేది మనం గుర్తుంచుకోవాల్సింది నార్మల్గా నినాదాలు కూడా కొన్ని కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు గరీబీ హఠావో నినాదం ఎవరిచ్చారు ఇందిరాగాంధీ మరి ఇక్కడ మనం ప్రాథమిక హక్కులలో ఈ స్వరాజ్యన్న జన్మ హక్కు అనే ప్రకటన ఎందుకు చేస్తున్నాం ఈ ప్రకటన ఉద్దేశం ఏంటంటే హక్కు అనే పార్ట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి ఇతని జన్మ హక్కుగా ప్ర ఫీల్ అవుతున్నాడు ఇక్కడ అంటే ఏంటి ఈ ఫ్రీడమ్ అనేది నా జన్మ హక్కు భర్తుతో వచ్చినటువంటి హక్కు నేను ఒకటి కింద ఉండాల్సిన అవసరం లేదు నాకు ఫ్రీనెస్ కావాలి అనేది ఈ వర్డ్ మనకు తెలియజేస్తుంది ఈ సెంటెన్స్ మనకు తెలియజేస్తుంది అందుకే ఇది చాలా పాపులర్ చాలా యూపీఎస్సీ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది బాలగంగాధర్ తిలకిచ్చాడు ఈ నన్న ఈ నినాదం అండ్ మోరోవర్ మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల తొంభై ఐదుల స్వరాజ్య బిల్లులో గుర్తుంచుకోండి స్వరాజ్య బిల్లులో ఈ లోకమాన్య బాల గంగాధర్ తిలక్ హక్కుల ప్రస్తావన తెచ్చాడు మన ఇండియాలో తెచ్చినటువంటి ఫస్ట్ పర్సన్ ఏంటి హక్కులకు సంబంధించిన ప్రస్తావన తెచ్చింది ఎప్పుడు తెచ్చాడు ఎయిటీన్ నైన్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అంటే అప్పుడు రూలింగ్ ఎవరిది బ్రిటిష్ వాళ్ళది బ్రిటిష్ రూలింగ్లో ఒక హక్కుల ప్రకటన చేసి ఇలాంటి హక్కులు మాకు కావాలి అని కోరిన ఫస్ట్ పర్సన్ ఎవరు బాల తిలక్ ఓకేనా ఇండియాలో కోరిన ఫస్ట్ పర్సన్ బాల తిలక్ దీని మీద ఇంకా ఫ్లోస్ ఉంటాయి కాంగ్రెస్ సమావేశాలలో హక్కుల గురించి జరిగినటువంటి ప్రస్తావనలు కానివ్వండి అనిబిసింట్ ఏమన్నారు ఇలాంటివి కూడా చాలా ఉంటాయి బట్ మీరు మోరోవర్ ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సింది బాలగంగాధర్ తిలక్ గారి మీద అయినా ఫస్ట్ పర్సన్ హక్కుల గురించి ప్రస్తావన తెచ్చిన ఫస్ట్ పర్సన్ ఇండియాలో అందుకే అది గుర్తుంచుకోండి ఓకేనా నెక్స్ట్ ఎయిటీన్ నైంటీ ఫైవ్లో స్వరాజ్య బిల్లులో మొదటిసారి హక్కుల ప్రస్తావన చేశాడు చెప్పుకున్నాం నెక్స్ట్ ఇంకొంచెం డెప్త్గా వెళ్తే రాజ్యాంగ రచన స్టార్ట్ అయింది అని అనుకోండి ఆ టైంలో అప్పుడు జేబీ కృపలాని కమిటీ సూచన మేరకు ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చారు ఇది కీ పాయింట్ గుర్తుంచుకోండి ఓకేనా ఏ కమిటీ సూ సూచన మేరకు ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది జేబి కృపలాని కమిటీ సూచన మేరకు అంటే వీళ్ళు ఏం చేశారు ఇలా ఉంటాయి హక్కులు ఇది స్ట్రెక్చర్ అని ఇవ్వడం జరిగింది అంత ముందు నుంచే ప్రాథమిక హక్కుల మీద అవగాహన అందరికీ ఉంది అంటే కనీస హక్కులు ఏమేమి ఉండాలి అనే సూచన ప్రాథమిక హక్కులకు సంబంధించింది జేబి కృపలాని కమిటీ ఇవ్వడం జరిగింది అయితే వీటికి సంబంధించినటువంటి కొన్ని జేబి కృపలానికి సంబంధించినటువంటి పాయింట్స్ చెప్తున్నాను వినండి ఓకే అయితే హక్కులను రాజ్యాంగంలో చేర్చి ఒక నిర్దిష్ట స్వరూపాన్ని కల్పించేందుకు రాజ్యాంగ పరిషత్ జనవరి ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్న జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడున సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన యాభై నాలుగు మందితో ఒక సలహా సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎంతమందితోటి ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ తోటి అధ్యక్షుడెవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి ఓకే సలహా సంఘం ప్రాథమిక హక్కులను పరిశీలనకు ఫిబ్రవరి పన్నెండున పంతొమ్మిది వందల నలభై ఏడు డేట్న పంతొమ్మిది వందల నలభై ఏడు ఫిబ్రవరి పన్నెండున ఎవరు నియమించింది సలహా సంఘం ఎవరిని నియమించింది జేబి కృపలాని అధ్యక్షతన ఒక ఉపసంఘాన్ని నియమించింది ఒక కమిటీని నియమించింది ఎవరి అధ్యక్షతన జేబి కృపలాని అంటే సలహా సంఘం ఎవరిది పటేల్ది ఆయన ఏం చేశాడు ఉపసంఘం ఒక జేబీ కృపలాని అని అధ్యక్షతన ఆయన ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశాడు అయితే ఈ ఉపసంఘం ఎవరిది ఉపసంఘం జేబీ కృపలాని అని ఉపసంఘం సూచన మేరకు రాజ్యాంగ పరిషత్ సలహాదారుడు బిఎన్ రావు రాజ్యాంగ పరిషత్ సలహాదారు ఎవరు బిఎన్ రావు హక్కులపై ఒక ముసాయిదాన్ తయారు చేసిండు ఓకే హక్కులపైన ఒక ముసాయిదాన్ తయారు చేసిండు అయితే ఈ హక్కులల్లో ఆయన ఏం చేశాడు ముసాయిదాలో న్యాయ సంరక్షణ హక్కున్న హక్కులు న్యాయ సంరక్షణ లేని హక్కులుగా విడదీసి ఈ బిఎన్ రావు చెప్పడం జరిగింది మీరు ఇక్కడ మోర్ ఓవర్ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి జేబీ కృపలాని సిఫార్సుల మేరకు సూచన మేరకు చేయడం జరిగింది అంటే ప్రాథమిక హక్కుల మీద గ్రౌండ్ వర్క్ చేసింది ఎవరు స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చే టైంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి టైంలో చూసినట్టయితే జేబీ కృపలాని కమిటీ ఓకేనా నెక్స్ట్ ప్రాథమిక హక్కులను మొదటిసారి తెలియజేసిన పత్రం ఏంటి ఇది ఏపీఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్ గ్రూప్ టూలో అడిగినటువంటి క్వశ్చనే ఓకేనా ఏంటి ఆ పత్రం మాగ్నా కాట గుర్తుంచుకోండి మా ప్రాథమిక హక్కులను మొదటిసారి ప్రపంచంలోనే మొదటిసారి తెలియజేసినటువంటి పత్రం అది ప్రపంచంలోనే అయితే ఇంగ్లాండ్ రాజు జాన్ ఎడ్వర్డ్ ప్రజల కోసం కొన్ని హక్కులను ప్రతిపాదిస్తూ ఒక పత్రం రిలీజ్ చేసిండు దాన్నే మాగ్న కాట్టా అంటారు అంటే మాగ్న అంటే ఏంటి మాగ్న అంటే పెద్దది అని అర్థం కాటా అంటే ఏంటి చార్టర్ చార్టర్ లేదా రాజశాసనం రెండు ఒకటే ఓకేనా పెద్ద రాజశాసనం అని అర్థం ఇదే మాగ్నా కాట్ట ఆయన హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం రిలీజ్ చేసినటువంటి పత్రమే మాగ్నా కాట్ట ఓకే నెక్స్ట్ వర్గీకరణ అయితే యాక్చువల్గా ఈ వర్గీకరణ ఎలా జరిగింది మీరు ఇక్కడ మరి ఒకసారి చూసినట్టయితే మనం పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు అని చెప్పుకున్నాం ప్రాథమిక హక్కులు ఇక్కడ వర్గీకరణ చూస్తే సమానత్వ హక్కు అని పద్నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది మరి ఏంటి పన్నెండు పదమూడు ఏమయ్యాయి అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూస్తాం అసలు పన్నెండు ఏంటి పదమూడు ఏంటి అనేది ఓవరాల్గా చెక్ చేసుకొని మనం నెక్స్ట్ స్లైడ్లో దాని గురించి చూస్తాం అండ్ మీరు ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటి మరి ఇక్కడ మొత్తం పన్నెండు నుంచి ముప్పై ఐదు దాకా ఉన్నా కూడా అన్నీ కూడా ప్రాథమిక హక్కులకు డైరెక్ట్గా సంబంధించిన మ్యాటర్ ఉండదు ఇండైరెక్ట్ మ్యాటర్స్ ఉంటాయి దానికి రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి ఒకటి పన్నెండు అయినా కానివ్వండి లేదా పదమూడు అయినా కానివ్వండి నెక్స్ట్ ముప్పై మూడు అయినా కానివ్వండి ముప్పై నాలుగు అయినా కానివ్వండి ముప్పై ఐదు అయినా కానివ్వండి ఈ అధికరణలు అన్నీ రిలేటెడ్గా ప్రాథమిక హక్కులకు ఉంటాయి అందుకే వీటిని ప్రస్తావించడం జరిగింది ప్రాథమిక హక్కులు అనే పాటలో సీరియల్గా ఇస్తూ ప్రస్తావించడం అనేది జరిగింది అండ్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్నాయని చూడండి వర్గీకరణ ఎన్ని చేశారు ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే ఒకసారి ఏపీపీఎస్సిలో అడగడం జరిగింది దీనికి రిలేటెడ్గా అందుకే చెప్తున్నాను మొత్తం వర్గీకరణలు ఎన్నున్నాయి ఏడు వర్గీకరణలు ఉన్నాయి ఓకేనా ఏడు వర్గీకరణలు ఉన్నాయి ఏంటి సమానత్వపు హక్కులు పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా తెలియజేసేటి ఆర్టికల్స్ సమానత్వపు హక్కులు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు దాకా తెలియజేసేది వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రానికి సంబంధించినటువంటి హక్కులు పీడనాన్ని నిరోధించే హక్కులు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సంబంధించినవి వ్యక్తి ఇండివిజువల్గా తను ఏ మతమైనా ఆచరించవచ్చు అని తెలియజేసే హక్కులు అండ్ సాంస్కృతిక విద్యా హక్కులు ఇరవై తొమ్మిది ముప్పై ఆస్తి హక్కు ముప్పై ఒకటి రాజ్యాంగ పరిహారపు హక్కు ఏడు ఓకేనా తర్వాత మిగిలిన అన్ని రాజ్యాంగ పరిహారపు హక్కులు అండ్ ఇక్కడ చూడండి మొత్తం వర్గీకరణ ఎంత జరిగిందని అర్థమవుతుంది మనం చూస్తుంటే ఏడు ఓకే ఏడు బట్ ఇప్పుడున్నవి ఎన్ని ప్రస్తుతం ప్రాథమిక హక్కుల వర్గీకరణ ఎలా జరిగింది ఎన్ని ఉన్నాయి ఆరు మాత్రమే గుర్తుంచుకోండి ఆరు మాత్రమే ఎందుకు మరి ఆరు మాత్రమే ఆస్తి హక్కు ఇప్పుడు ప్రాథమిక హక్కులో లేదు ఓకే నా ప్రాథమిక హక్కులో ఆస్తి హక్కు లేదు మరి ఏమనుంది ఇది ఇప్పుడు ప్రాథమిక హక్కులో రాసిలేదు ఇది ఒక చట్టబద్ధ హక్కుగా మార్చబడింది ఎప్పుడు మార్చబడింది ఈ జనతా ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులో ఆరో వర్గీకరణలో ఉన్నటువంటి ఆస్తి హక్కును తీసేసి మూడు వందలు ఏ రాసుకోండి మూడు వందలు ఏ నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును నలభై నాలుగు చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ మూడు వందలు ఏలో చట్టబద్ధంగా చేర్చింది ఓకేనా ఆస్తి హక్కును ఇప్పుడు ఇప్పుడు ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదు చట్టబద్ధ హక్కు దీని మీద ప్రశ్నలు ఉన్నాయి ఒకసారి అవి చెక్ చేద్దాం మనం ప్రాథమిక హక్కులను ప్రస్తుతం డాష్ గ్రూపులుగా విభజించవచ్చు ప్రస్తుతం ఇదివరకెన్ని యాక్చువల్గా రాసినప్పుడు రాజ్యాంగం రాసినప్పుడు ఏడు కానీ నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించడం అనేది జరిగింది ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం మరి ఏడు కాకుండా ఉన్నాయి ప్రస్తుతం అని మెన్షన్ చేశాడు మరి రాజ్యాంగ రచన జరిగిన టైంలో ప్రాథమిక హక్కులు ఎన్ని గ్రూపులుగా విభజించబడ్డాయంటే ఏడు మరి ప్రస్తుతం ఆరు ఓకే నెక్స్ట్ ఆస్తి హక్కును డాష్ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు నలభై నాలుగు ఎవరు తొలగించారని చెప్పుకున్నాం జనతా ప్రభుత్వం తొలగించారని చెప్పుకున్నాం జనతా ప్రభుత్వం గురించి నేను ఇదివరకు వీడియోలో కూడా మీకోసారి చెప్పడం జరిగింది ఏంటి ఫస్ట్ కాంగ్రెస్ సేతర పార్టీ అంటే సెంట్రల్లో కాంగ్రెస్ను కూలదోసి వచ్చినటువంటి ఫస్ట్ కాంగ్రెస్ సేతర పార్టీ జనతా ప్రభుత్వం ఇది ఆర్కే లక్ష్మణ్ వేసినటువంటి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేసినటువంటి కార్టూన్ ఇది అప్పుడు సెన్సేషన్ సృష్టించింది కార్టూన్ అనేది ఎందుకు చూడండి కాంగ్రెస్ అనేది కింద పడిపోయినట్టుగా ఎమర్జెన్సీ టైంను షెడ్యూల్కు సంబంధించిన పేపర్ లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని ఇక్కడ ఫార్టీ టూ అమెండ్మెంట్ ఇంకా దానికి సంబంధించినటువంటి ఆయుధాలతో కొరడాలు తోడు కొట్టినట్టుగా ప్రొడ్యూస్ చేసింది ఈ ఈ జేబులో కత్తి పెట్టుకున్నట్టు ఇట్ సైడ్ అంతా జనతా పీపుల్ ఉన్నట్టు ఇది అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసింది ఓకేనా కాంగ్రెస్ అప్పుడు ఏం చేసిందనంటే ఈ జనతా ప్రభుత్వం రాకముందుకు ఎమర్జెన్సీ విధించి జనతా ప్రభుత్వం వల్ల ఫామ్ అయినటువంటి గొప్ప గొప్ప నాయకులు అందరినీ తీసుకెళ్లి జైల్లో వేసింది ఓకేనా ఎమర్జెన్సీ టైం విధించి ఇందిరాగాంధీ ముండిది అని నేను చాలాసార్లు చెప్పాను ఆమె ఎంత గ్రేట్ పర్సనో అంత జగం ఉండి కూడా చాలా ఏదన్నా అనుకుంటే దాన్ని చేసేదాకా వదిలేది కాదు ఓకేనా నిజంగా లేడీ అంటే అలానే ఉండాలి ఓకే నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ఆస్తి హక్కు ఓకే ఆస్తి హక్కును తొలగించింది ఎన్నో రాజ్యాంగ సవరణ నలభై నాలుగో రాజ్యాంగ సవరణ నెక్స్ట్ అసలు రాజ్యం నిర్వచనం ఏంటి మనం గుర్తుంచుకోవాల్సింది రాజ్యం నిర్వచనం ఏంటి రాజ్యం అంటే ఏంటిది ఇది పన్నెండో ఆర్టికల్ తెలియజేస్తాను రాజ్యం నిర్వచనం తెలియజేసే ఆర్టికల్ ఏంటి రాజ్యం ప్రస్తావన ఉన్న ఆర్టికల్ ఏంటి పన్నెండవది ఇప్పుడు ఇండియా అనేది ఒక రాజ్యం ఒక కింగ్డమ్ అన్నట్టే కదా మన దేశం అంతా కూడా ఒక కింగ్డమ్ లాగా ఉండి సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేస్తూ ఉంటుంది మళ్ళీ ఈ స్టేట్లో ఉన్న సీఎంలు స్టేట్ గవర్నమెంట్ మనం దాని వరకొచ్చే వరకు ఇది ఒక సామంత రాజుల ఫీల్ అవ్వచ్చు ఓకే అసలు రాజ్యం నిర్వచనం అంటే ఏంటి రాజ్యం పరిధిలో ఎవరెవరు వస్తారు ఇది తెలియజేసే ప్రకరణ ఏంటి అంటే పన్నెండు డైరెక్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే రాజ్యం నిర్వచనం తెలియజేసే ఆర్టికల్ ఏంటి ట్వెల్వ్ గుర్తుంచుకోండి ఓకే అయితే భారత రాజ్యం నిర్వచనం ఉన్న ఆర్టికల్ ఏంటి ట్వెల్వ్ అండ్ ఇక్కడ కేంద్ర రాజ్య నిర్వచనంలో వచ్చేటి ఏంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే వాటి శాసనసభలు పార్లమెంటు పార్లమెంటు మరియు శాసనసభలు రాజ్య నిర్వచనంలో వస్తాయి ఎందుకు వాటి ద్వారానేగా శాసనాలు చేసి రూలింగ్ జరిగేది అందుకే నెక్స్ట్ స్థానిక ప్రభుత్వాలు మున్సిపాలిటీలు పంచాయతీలు జిల్లా బోర్డులు ట్రస్టులు ఇవన్నీ కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయి అండ్ ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటి ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పాటైనటువంటి చట్టబద్ధ చట్టేతర సంస్థలు కూడా కొన్ని రాజ్యాంగ నిర్వచనంలోకి వస్తాయని తెలియజేయడం జరిగింది మరి ఎవ్వి రాజ్యాం నిర్వచనంలోకి వస్తాయని తెలియజేసేటువంటి పర్సన్ ఎవరు ఇప్పుడు అన్నీ అయితే కాన్స్టిట్యూషన్లో రాయలేరు ఓకే ఇప్పుడు కేంద్ర రాసింది ఏంటి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభలు ఓకేనా పార్లమెంట్లు ఇవి రాజ్యం నిర్వచనంలోకి వస్తాయని ఉంది మరి కొన్ని రాజ్యం నిర్వచనంలోకి ఎవి వస్తాయి అని అన్నీ అయితే రాజ్యాంగంలో రాయలేరు కదా మరి అలా చెప్పే హక్కు ఎవరికి ఉంటుంది అలా చెప్పే హక్కు ఎవరికి ఉంటుంది సుప్రీంకోర్టుకు ఉంటుంది ఎవైతే రాజ్యం నిర్వచనంలోకి వస్తాయో అది తెలిపే హక్కు సుప్రీంకోర్టుకు ఉంటుంది అయితే ఇది చాలా కేసులలో కూడా కొన్ని కొన్ని సంస్థలు రాజ్యం నిర్వచన పరిధిలోకి వస్తాయని తెలియజేయడం జరిగింది అందులో ముఖ్యమైన కేసులు కొన్ని ఉంటాయి అది ఎల్ఐసికి సంబంధించిన కేసు అయినా కానివ్వండి రాజ్యం నిర్వచనంలోకి న్యాయస్థానం కూడా న్యాయ వ్యవస్థ కూడా వస్తుందని చెప్పింది ఓకేనా కోర్టులు కూడా రాజ్య నిర్వచనంలోకి వస్తుందని కొన్ని కేసులలో చెప్పింది అవి ఏంటో ఒకసారి చూద్దాం అందుకంటే ముందు ఈ క్వశ్చన్ చూడండి రాజ్యం పరిధి కిందికి రాని సంస్థ ఏది జిల్లా ప్రణాళిక బోర్డా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషనా ఎన్సీఈఆర్టీయా ఎలక్ట్రిసిటీ బోర్డా ఇది అడిగిన క్వశ్చనే ఏపీఎస్సిలో అడిగిన క్వశ్చనే గ్రూప్ గ్రూప్స్లో అడిగిన క్వశ్చనే ఏది ఎన్సీఈఆర్టీ రాజ్యం పరిధి కిందికి రాదు రాజ్యం పరిధి కిందికి రావాలంటే ఏముండాలి స్వతహాగా నిర్ణయాలు తీసుకోగలగాలి రిక్రూట్ చేసుకోగలగాలి జాబ్స్కి లేకపోతే స్వతహగా పన్నులు వేయగలగాలి ఓకే మళ్ళీ శాసనాల ద్వారా ఏర్పడిందయ్యి ఉండాలి ఇలాంటివన్నీ ఉండాలి స్వతహాగా దాని పని అది చేసుకునే దాన్ని రాజ్యం పరిధిలోకి తేవచ్చు అండ్ దానివల్ల రిఫ్లెక్ట్ అయ్యేటువంటి పనుల వల్ల నార్మల్ సిటిజెన్స్ ప్రభావితం అయితే వాళ్ళ హక్కుల మీద ప్రభావితం అయితే ఆ సంస్థను రాజ్యంలో పరిధిలో వేయచ్చు మరి ఎన్సీఏ ఆర్టీ ఎందుకు రాజ్యం పరిధిలోకి రాదు ఎందుకు రాదనంటే ఎన్సీఈఆర్టీ చాలామందికి తెలుసుండొచ్చు చూసే వాళ్ళకి బుక్స్ను ప్రింట్ చేసేది ఓకేనా ఎన్సిఈఆర్టీ అనేది బుక్స్ను ప్రింట్ చేసే సంస్థ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుగు అకాడమీ ఉంది ఇది కూడా బుక్స్ను ప్రి ప్రింట్ చేస్తుంది గవర్నమెంట్కి సంబంధించినటువంటి బుక్స్ను ప్రింట్ చేస్తుంది ఓకే అయితే ఈ ఎన్సిఆర్టీ మరి ఎందుకు రాదు ఎన్సీఈఆర్టీ బుక్స్ను ప్రింట్ చేసి ఇది సిలబస్ అనుకుంటున్నాం ఇది ఇక్కడ ఉంది ఈ టాపిక్ని మేము సిలబస్లో ఇంక్లూడ్ చేసాం అని తీసుకెళ్ళి గవర్నమెంట్కు చూపెడుతుంది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫైనలైజ్ చేసే హక్కు గవర్నమెంట్కు ఉంటుంది ఓకేనా గవర్నమెంట్కు ఉంటుంది ఎన్సీఈఆర్టీ బుక్స్ ప్రింట్ చేసేటువంటి మ్యాటర్ని ఫైనలైజ్ చేసేది ఈ మ్యాటర్ బాగాలేదు దీనివల్ల ఇలా ఉంటుంది ఇది తొలగించండి ఇక్కడ ఈ మ్యాటర్ యాడ్ చేయండి అని గవర్నమెంట్ చెప్తుంది అంటే ఇప్పుడు ఎన్సీఈఆర్టీ మీద డైరెక్ట్గా అథారిటీ ఎవరికి ఉంది గవర్నమెంట్కు ఉంది ఇండివిజువల్గా ఇది డైరెక్ట్గా చెప్పగలుగుతుందా మీ చెప్ మీరు రాసింది మీరు ఫైనలైజ్ చేయాలి అని చెప్పలేదు కాబట్టి ఎన్సీఈ రాజ్యం పరిధిలోకి రాదు ఓకేనా దాని అధికారం అంతా చెలాయించే హక్కు గవర్నమెంట్కు దాని మీద ఉంది ఓకేనా ఇండివిజువల్గా అది చేయలేకపోతుంది కాబట్టి అది రాజ్యం పరిధిలోకి రాదు ఫైనలైజేషన్ చేసే ప్రింటింగ్ను ఫైనలైజేషన్ చేసే హక్కు ఎవరికి ఉంది ఉంది నెక్స్ట్ అయితే రాజ్యం నిర్వచనం తెలియజేసినటువంటి కేసు ఏంటి ఓకేనా ఏ కేసులో సుప్రీంకోర్టు రాజ్యం పరిధిలోకి రావాలంటే సంస్థలు ఏమేమి ఉండాలి ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలి సంస్థలకు అని తెలియజేసిన కేసు ఏంటి క్వశ్చన్ ఇలా ఉంటుంది అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీద్ ఓకేనా ఇది నైన్టీన్ ఎయిటీ వన్లోని కేసు అయితే ఈ కేసులో ఒక సంస్థను రాజ్యం నిర్వచనంలోకి తీసుకోవాలంటే దానికి ప్ర కావలసినటువంటి ప్రతిపాదనను కోర్టు చెప్పడం జరిగింది పాయింట్స్ని ఏంటి అది ఆజ్ఞలు జారీ చేసే అధికారం ఆ సంస్థకు ఉండాలి ఓకేనా అంటే ఒక సంస్థ ఇండివిజువల్గా ఆజ్ఞలు జారీ చేస్తే అందులో ఉన్న మెంబర్స్ అందరూ పాటించగలగాలి అదొకటి నెక్స్ట్ పన్నులు జారీ చేసే అధికారం సొంతంగా దానికి ఇండివిజువల్గా ఉండాలి ట్యాక్స్ లేసే అధికారం ఉండాలి ప్రభుత్వ వ్యయంతో నిర్వహించబడేవి అయి ఉండాలి ఓకేనా ప్రభుత్వ వ్యయంతో నిర్వహించబడేవి అయి ఉండాలి ఏ కేసులో చెప్పింది రాజ్య నిర్వచనం పరిధిలోకి వచ్చేటి అని కేసులు కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అజయ్ సహాయ్ వర్సెస్ ఖలీద్ ముజీద్ నెక్స్ట్ కేస్ ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ అయితే ఈ కేసులో కోర్టులు కూడా న్యాయ రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయని చెప్పింది ఏ కేసులో కోర్టులు కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు తెలిపింది ఇది క్వశ్చన్ ఇలానే అడుగుతాడు ఏ కేసు అది ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ కానీ ఇక్కడ కండిషన్ పెట్టింది లిటికేషన్ పెట్టింది ఎవరు సుప్రీంకోర్టు ఏమని పెట్టింది అది కార్యనిర్వాహక పనులు చేసేటప్పుడు మాత్రమే సుప్రీం కోర్టు కోర్టులైనవి న్యాయ నిర్వాహక శాఖ అనేది ఇక్కడ రాజ్యం పరిధిలోకి వస్తుందని చెప్పింది ఓకేనా కోర్టులు కార్యనిర్వాహక విధులు చేసేటప్పుడు కార్యనిర్వాహక విధులు అంటే ఏంటి వాటికి సంబంధించిన పనులు అదే చేసుకునేటప్పుడు అంటే రిక్రూట్ చేసుకోవడం జాబర్స్ని టైపిస్ట్ ఎవరన్నా కావాలి కోర్టులో అదే రిక్రూట్ చేసుకుంటుంది ఇలాంటి పనులు చేసేటప్పుడు కార్యనిర్వాహక పనులు చేసేటప్పుడు మాత్రమే రాజ్య నిర్వచన పరిధిలోకి కోర్టు వస్తుంది అనే లిటికేషన్ తోటి పెట్టడం జరిగింది ఓకేనా లేకపోతే రాజ్య నిర్వచన పరిధిలోకి కార్యనిర్వాహక విధులు లేకుండా జస్ట్ కోర్టులు కూడా వస్తాయని అంటే కోర్టులకు సంబంధించినటువంటి అడ్డగోలుగా రాజ్యాంగ సవరణలు కూడా ఈ పార్లమెంటు చేసి కోర్టులను కూడా అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తుంది అందుకే కార్యనిర్వాహక విధులు అనే కండిషన్ పెట్టి ఆ టైంలో మాత్రమే రాజ్య నిర్వచన పరిధిలోకి కోర్టులు వస్తాయని తెలియజేయడం జరిగింది ఆ కేసు ఏంటి ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ కేసు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎల్ఐసి కూడా రాజ్యం నిర్వచన పరిధిలోకి వస్తుందని చెప్పడం జరిగింది ఓకే ఎల్ఐసి కూడా రాజ్యం నిర్వచన పరిధిలోకి వస్తుందని చెప్పడం జరిగింది అది ఏ కేసులో మనుభాయ్ డిషా వర్సెస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా డైరెక్ట్ అడుగుతాడు ఎల్ఐసి రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తుందని చెప్పిన ఏంటి మనుబాయ్ డిషా వర్సెస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా మరి ఇక్కడ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఉంది కదా మనం చూసి పెట్టేయచ్చు కదా డైరెక్ట్ ఆన్సర్ సార్ అని అంటే నాలుగు ఆప్షన్స్లో కూడా ఎల్ఐసి ఆఫ్ ఇండియా రైట్ సైడ్లో ఇస్తాడు ఇక్కడ మనుబాయ్ డిషా అనే ప్లేస్లో తీసేసి వేరే పర్సన్స్ నేమ్ వేరే కేసుల రిలేటెడ్ నేమ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు ఓకేనా అందుకే మనుభాయ్ డిషా వర్సెస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా మొత్తం గుర్తుంచుకోండి ఓకే ఎల్ఐసి ఆఫ్ ఇండియా ప్రజా ప్రయోజనం కోసం ఏర్పాటు చేయబడ్డ సంస్థ కదా దాని వ్యయంను ప్రభుత్వమే భరిస్తుంది ఓకే దానికి కావాల్సిన అయినా కానివ్వండి ఖర్చులైనా కానివ్వండి ప్రభుత్వం భరిస్తుంది అది జారీ చేసే ఆదేశాలు వ్యక్తుల హక్కులపైన డైరెక్ట్గా ప్రభావం చూపెడతాయి అందుకే ఎల్ఐసి కూడా రాజ్యం పరిధిలోకి వస్తుందని కోర్టు చెప్పడం జరిగింది ఓకే ఏ కేసులో మనుబై డిషా వర్సెస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా అండ్ నెక్స్ట్ది ఏంటంటే ప్రకరణ థర్టీన్ ఆర్టికల్ థర్టీన్ ఈ థర్టీన్లో ఏం చెప్పింది చట్టం నిర్వచనం తెలియజేసే ఆర్టికల్ ఏంటి ప్రకరణ థర్టీన్ ఓకే ఆర్టికల్ థర్టీన్ దీంట్లో ఏమేమి చెప్పింది థర్టీన్లో వన్ సబ్ పార్ట్ ఏంటంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది ఎప్పుడొచ్చింది ట్వంటీ సిక్స్త్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఓకే జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి అమల్లోకి వచ్చింది అయితే ఈ అమల్లోకి రాకముందు కూడా ఎన్నో చట్టాలు చేయబడి ఉన్నాయి ఎన్నో చట్టాలు చేయబడి ఉన్నాయి ఇండియా ఓకేనా బ్రిటిష్ రూలింగ్లో ఉన్నటువంటి చట్టాలు చాలా ఉన్నాయి అయితే ఈ చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైతే ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైం నుంచి అవి కొట్టివేయబడతాయి చెల్లవు అని అంది అంటే ప్రాథమిక హక్కులకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు ఓకేనా అది ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే చెల్లదు అని చెప్పడం జరిగింది ఓకేనా అయితే థర్టీన్ టూ ఏం చెప్పింది ఇదే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏమైనా చట్టాలు పార్లమెంటు చేస్తే ఓకేనా చట్టాలు పార్లమెంటు చేస్తే అంటే టూ జనవరి ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత ఓకే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్లు పార్లమెంట్ అయినా కానివ్వండి శాసనసభ అయినా కానివ్వండి చట్టాలు చేస్తాయి రాజ్యాంగానికి అనుగుణంగానే చట్టాలు చేస్తాయి అలాంటప్పుడు ఏమైనా ఎక్కడైనా పాయింట్స్లో మిస్ అయిపోయి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఏదైనా పాయింట్ ఉన్నా చట్టం మొత్తము ఉన్నా అలాంటి చట్టాలు మొత్తానికే చెల్లవు అని చెప్పేది ఏంటి థర్టీంటూ ఇవి బ్రహ్మాస్త్రాలు ఎవరికి సుప్రీంకోర్టుకు డైరెక్ట్గా చట్టాలను ఆర్టికల్స్ చట్టాలను కొట్టేస్తుంది ఈ థర్టీన్ టూన్ చూపెట్టేసి ఇప్పుడు జరిగే చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే అంటే ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ప్రకారం జరగాలి ఒకేనా చట్టాలు రాజ్యాంగం ప్రకారం జరగాలి అలాగే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండకూడదు అని తెలియజేసే ఆర్టికల్ ఏంటి ప్రకరణ థర్టీన్ ఆర్టికల్ థర్టీన్ గుర్తుంచుకోండి నెక్స్ట్ అయితే మరి చట్టం నిర్వచనంలోకి ఏమేమి వస్తాయి అనేది థర్టీన్ త్రీలో చెప్పడం జరిగింది సప్పటి త్రీలో ఓకే ఆ చాప్టర్లో కేంద్ర రాష్ట్ర శాసనసభలు రూపొందించినటువంటి శాసనాలు ఓకేనా చెప్పా ఇంతకుముందే కేంద్రం రాష్ట్రం కేంద్రంలో ఏంటి పార్లమెంట్ రాష్ట్రంలో శాసనసభలు ఇవి చట్టాలు చేస్తాయి శాసనాలు చేస్తాయి ఆ శాసనాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి అండ్ రాష్ట్రపతి గవర్నర్లు జారీ చేసే ఆర్డినెన్స్లు ఆర్డినెన్స్లు ఎప్పుడు జారీ చేస్తారని చెప్పాం పార్లమెంట్ అయినా కానివ్వండి శాసనసభలు విధానసభలు అయినా కానివ్వండి అవి మీటింగ్ జరగనప్పుడు ఓకేనా జరగనప్పుడు యాక్టివ్గా లేనప్పుడు ఏదన్నా ఎమర్జెన్సీ టైంలో అవసరమైతే చట్టాలు కొన్ని కావాలి కాబట్టి శాసనాలు డైరెక్ట్గా రాష్ట్రపతి అయినా గవర్నర్లు అయినా చేస్తారు ఈ శాసనాలు ఎప్పటి వరకు అమల్లో ఉంటాయి వీటినే ఆర్డినెన్సులు అని అంటారు గవర్నమెంట్ రాష్ట్రపతి గవర్నర్ గవర్నర్లు డైరెక్ట్గా జారీ చేసే శాసనాలను ఆర్డినెన్స్లు అంటారు అయితే పార్లమెంటు శాసనసభలు మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఆర్డినెన్స్ను బిల్లు రూపంలో పెట్టి శాసనంగా మార్చే మార్చచ్చు లేకపోతే లేదు కొట్టివేయచ్చు ఓకేనా అవి అమల్లో లేనప్పుడు పార్లమెంటు శాసనసభలు యాక్టివ్లో లేనప్పుడు మాత్రమే ఈ ఆర్డినెన్స్లు జారీ చేస్తారు రాష్ట్రపతి అయినా గవర్నర్స్ అయినా ఓకే నెక్స్ట్ డాక్టరీన్ ఆఫ్ సెవరబిలిటీ డాక్టరీన్ ఆఫ్ వైవర్ డాక్టరిన్ ఆఫ్ ఎక్లిప్స్ ఇవంటే ఏంటి ఇక్కడ మనకు ఏం చెప్తుందంటే డాక్ట్రిన్ ఆఫ్ గుర్తుంచుకోండి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ కూడా డాక్టరీన్ ఆఫ్ సెవరబిలిటీ ముందు చూడండి పార్లమెంట్ చేసిన చట్టాలు గుర్తుంచుకోండి వీలైతే రాసుకోండి కూడా పార్లమెంట్ చేసిన చట్టాలు ప్రభుత్వాలు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు నిబంధన పదమూడు ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఆ చట్టాలు చెల్లవు ఓకేనా ఇంతకుముందే చెప్పుకున్నాం డైరెక్ట్గా చూపెట్టి బ్రహ్మాస్త్రం అని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది అయితే మొత్తం చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక చట్టం చేసిల్లు అదొక వన్ పేజ్ పెద్దగా ఉందని అనుకుందాం ఒక చట్టం దాంట్లో మూడు పేరాలు ఉన్నాయి ఓకే మూడు పేరాలు ఉన్నాయి ఆ మూడు పేరాలలో థార్డ్ పేర ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంది అని అనుకుందాం అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ డాక్టరీన్ ఆఫ్ సెవరబిలిటీ కింద కోర్టులు ఈ చట్టం మొత్తాన్ని కొట్టివేయకుండా ఈ పేరా మొత్తాన్ని తొలగించేసి ఈ మిగతా రెండు పేరాలను చెలాయించడానికి జరపడానికి దీ రెండు పేరాల ద్వారా పాలన జరపడానికి పర్మిషన్ ఇస్తాయి కోర్టులు అంటే ఇప్పుడు తీసేసింది ఏంటి ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న పాటలు మాత్రమే తీసేసింది మరి చూసే వాళ్లకు డౌట్ రావచ్చు మరి మొత్తం చట్టం కూడా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే డైరెక్ట్గా పదమూడో ఆర్టికల్ను చూపెట్టి దాంట్లో రెండో సప్పాట్ను చూపెట్టి రాజ్యాంగానికి రాజ్యాంగంలో ఇప్పుడు చేసినటువంటి అనంతరం చేసినటువంటి చట్టాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే కొట్టివేయబడును అనే బ్రహ్మాస్త్రం చూపెట్టి మొత్తానికే చట్టాన్ని కొట్టివేస్తుంది ఇది నేమంటారు డాక్ట్రిన్ ఆఫ్ సేవరబిలిటీ సేవరబిలిటీ అంటే ఏంటి సపరేట్ చేయడం గుర్తుంచుకోండి అంటే సపరేషన్ ఇక్కడ ఏం చేస్తున్నారు ఒక చట్టం చేసినప్పుడు దాంట్లో ఒక పార్ట్ ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే ఆ పార్ట్ను పోర్షన్ను తొలగించడం ఓకే నెక్స్ట్ డాక్టరీన్ ఆఫ్ వైవర్ వైవర్ అనేది ఏంటంటే ప్రాథమిక హక్కులు ప్రతి పౌరునికి తెలవాల్సిన అవసరం లేదు ఒక కూలీ వాడున్నాడు ఏం చదువుకొని వాడున్నాడు రోజుకు రెండు వందల కూలీకి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు హోటల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు పేపర్ చదవరాని వాళ్ళు కూడా ఈ సమాజంలో ఇప్పటికీ ఉన్నారు ఓకేనా అలాంటి వాళ్ళకి ప్రాథమిక హక్కులలో ఉన్న మ్యాటర్ ఏమన్నా తెలుస్తుందా తెలీదు ఓకే ఈ ఆర్టికల్ ప్రకారం నేను ఇలా ఉండొచ్చు నాకు మత స్వేచ్ఛ ఉంది నేను ఎవరితోటైనా మాట్లాడవచ్చు ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి మరి అతనికి ఆ పర్సన్కి అంత పర్టికులర్గా తెలుస్తాయా తెలియదు మరి అలాంటి పర్సను ఫర్ ఎగ్జాంపుల్ తెలియదు కాబట్టి నీ ఒకవేళ తెలుసు అని అనుకున్నాను తెలుసు తెలుసుకున్న పర్సను నాకు ఈ ప్రాథమిక హక్కులు అవసరం లేదు నేను వీటిని త్యజిస్తున్నా నేను ఫ్రీగా బతుకుతా నాకు ఈ ప్రపంచంతో ఈ రాజ్యాంగం రాజ్యాంగంతో పని లేదు అని వదిలేసుకోవడానికి వీలు లేదు ఓకేనా అండ్ గవర్నమెంట్ కూడా వీటిని అమలు చేయాలి ఓకే గవర్నమెంట్స్ కూడా వీటిని అమలు చేయాలి వీటి నుంచి తప్పించుకోవాల్సిన పని చేయకూడదు అంటే ఇప్పుడు ఏంటంటే అమలు చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు తనకు మత స్వేచ్ఛ అనేది ఉంటుంది ఈ ఆర్టికల్స్ ప్రకారమే ప్రాథమిక హక్కుల ప్రకారమే మత స్వేచ్ఛ అనేది ఉంది అంటే ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు ఒక హిందూ క్రిస్టియానిటీకి చేంజ్ అయ్యాడు అని అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ క్రిస్టియన్ క్రిస్టియానిటీకి చేంజ్ అయ్యాడు అయితే అతని మీద హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయి దాడులు చేయడం స్టార్ట్ చేశాయి ఇలాంటప్పుడు ఆ పర్సన్ను కాపాడాల్సిన బాధ్యత ఆ స్టేట్ గవర్నమెంట్కు ఉంటుంది దీన్నే గవర్నమెంట్ అమలు చేయాలి అని అనడం ఓకేనా సె సెక్యూర్ చేయడం అమలు చేయడం ఇవన్నీ కూడా ఈ పాయింట్లో వస్తాయి ఓకే డాక్టరీన్ ఆఫ్ వైవర్ అంటే ఏంటి పౌరుడు వదులుకోవడానికి వీల్లేదు గవర్నమెంట్ తప్పనిసరిగా దాని బాధ్యత అమలు చేయడం ప్రాథమిక హక్కులను అండ్ డాక్టరియన్ ఆఫ్ ఎక్లిప్స్ ఇది చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగం అమల్లోకి రాకముందున్న చట్టాలకు గ్రహణం పట్టడం అని చెప్పారు అయితే కొన్ని కేసులలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వాటికి కూడా ఈ టాపిక్ని పెట్టడం జరిగింది ఎక్లిప్స్ అంటే ఏంటంటే గ్రహణం పట్టడం ఓకేనా ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి సేవరబిలిటీ అంటే ఏంటి వైవర్ అంటే ఏంటి ఎక్లిప్స్ అంటే ఏంటి అయితే కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి మొత్తం డెఫినేషన్ అవసరం లేదు సేవరబిలిటీ అంటే సపరేట్ చేయడం కొంత భాగం తీసేయడం వైవర్ అని అంటే ఏంటి వదులుకోవడానికి వీళ్ళే గవర్నమెంట్ అమలు చేయాలి ఎక్లిప్స్ అంటే ఏంటి గ్రహణం పట్టడం ఈ పాయింట్స్లో గుర్తుంచుకోండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే నెక్స్ట్ ఈ డాక్టరీన్ ఆఫ్ ఎక్లిప్స్ అనే టాపిక్ మీద రెండు కేసులు ఉన్నాయి అయితే దీన్ని ప్రస్తావించినటువంటి కేసు ఏంటంటే దీప్చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రస్తావన చేయడం జరిగింది ఏం ప్రస్తావన చేయడం జరిగింది రాజ్యాంగం అమల్లోకి రాకముందున్నటువంటి చట్టాలకు మాత్రమే ఈ డాక్టరీన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది వర్తిస్తుంది అని చెప్పింది ఏ కేసులో దీప్చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఏ డేట్లో నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది ఓకేనా ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఏ పరిస్థితులకు అనుగుణంగా ఆనాటి ప్రభావితం చేసే కార్యక్రమాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ రచన చేయడం జరిగింది కానీ ఫ్యూచర్లో పరిస్థితులు మారుతూ ఉంటాయి ఓకేనా పరిస్థితులు మారుతూ ఉంటాయి అంతెందుకు ఎందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఏడు ప్రాంతంలో సెల్ ఫోన్ అంటే తెలియదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై మధ్య కాలంలో ఎవరింట్లోనన్నా ల్యాండ్ ఫోన్ ఉంటే గల్లీ మొత్తం ఆ ల్యాండ్ ఫోన్ దగ్గర ఉండేది ఓకేనా అలా ఉండేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నాడు గూగుల్ మ్యాప్ పెట్టుకొని కూడా కొత్త ప్లేస్కి వెళ్తే తిరగగలుగుతున్నాడు పరిస్థితి ఎప్పుడైనా ఒకేలా ఉందా లేదు అంటే మారుతున్న పరిస్థితికి అనుగుణంగా కావలసినటువంటి విషయాలు కూడా మారుతూ ఉంటాయి అలాంటప్పుడు జడ్జిమెంట్లో కూడా తేడాలు వస్తాయి ఓకేనా అందుకే మన రాజ్యాంగం ఏం చేసిందంటే ఇప్పుడు మనం రాజ్యాంగం రాస్తున్నాం నైన్టీన్ ఫిఫ్టీలో ఆమోదం తెలిపాం మనం అప్లై చేసుకుంటున్నాం కానీ ఫ్యూచర్లో అదే పరిస్థితులు ఉండకపోవచ్చు ఇదే రాజ్యాంగాన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉండకపోవచ్చు అలాంటప్పుడు దీనికి సవరణలు అవసరం కావచ్చు అంటే సవరణలు అంటే ఏంటి ఒక పార్టీలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం రావచ్చు అందుకే రాజ్యాంగంలో మార్పులు తెచ్చుకోవడానికి వీలు కల్పించడం జరిగింది దాన్నే రాజ్యాంగ సవరణలు అని అంటున్నాం నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ఆస్తి హక్కును తీసేయడం ఇవన్నీ కూడా అందులో లేవు అందులో భాగమే ఓకే అయితే దీప్చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్లో సుప్రీంకోర్టు ఏం చేసిందనంటే రాజ్యాంగం అమలులోకి రాకముందు ఉన్న చట్టాలకు మాత్రమే డాక్టరీన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది వర్తిస్తుంది అని చెప్పింది ఓకే దేనికి రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలకే దీప్చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో చెప్పింది అండ్ అంబికా మిల్స్ స్టేట్ ఆఫ్ గుజరాత్ ఇవి గుర్తుంచుకోండి డాక్టరీన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది రాజ్యాంగం అమలులోకి రాకముందు ఉన్న చట్టాలకు మాత్రమే వర్తిస్తుంది అని ఏ కేసులో చెప్పింది దీప్చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ యూపీ గుర్తుంచుకోండి కొన్ని బుక్స్లో మధ్యప్రదేశ్ అని ఉంది మధ్యప్రదేశ్ కాదు యూపీ ఉత్తరప్రదేశ్ అండ్ అంబికా మిల్స్ ఆఫ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్కి వచ్చే వరకు ఏం చెప్పింది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఉన్న చట్టాలకు కూడా వర్తిస్తుంది అని చెప్పింది ఓకేనా చట్టాలకు కూడా వర్తిస్తుంది అని చెప్పింది అయితే మరి డాక్టరీన్ ఆఫ్ ఎక్లిక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెఫ్ ఒక కేసు ఉంది అది కేసు కిందికి రాదు ఈ గ్రహణ సిద్ధాంతం చెప్పడానికి మీకు ఒకటి చెప్తున్నాను పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో సతీ సహగమనాన్ని నిషేధించడం జరిగింది ఎవరు నిషేధించారు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఎవరున్నారు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు అప్పుడు రూలింగ్ చేసింది ఎవరు విలియం బెంటింగ్ ఓకే విలియం బెంటింగ్ పంతొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో సతీ సహగమనాన్ని నిషేధించారు ఇది జిఎస్ కింద కూడా యూజ్ అయ్యే క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది సతీ సహగమనాన్ని నిషేధించింది ఎవరు విలియం బెంటింగ్ అయితే ఇది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నా ఇది చట్టం చేసే నిధే నిషేధించే ఛాన్స్ ఉంటుంది గవర్నమెంట్ అప్పుడు బ్రిటిష్ దున్నా కూడా ఎవరిదున్నా కూడా ఒక చట్టం చేసి శాసనం చేసి మాత్రమే నిషేధిస్తారు ఎవరన్నా దీన్ని పాటించి అతి చేసి కావాలని కాళ్ళు చేతులు కట్టేసి సతీగా సతీ సహం చేపిస్తే వాళ్ళని జైల్లో వేయడం ఉరిశిక్ష వేయడం ఈ చట్టంలో భాగాలు ఓకే అది అప్పుడు చట్టం చేయడం జరిగింది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఇదిని అప్లై నేను మనం చెప్పుకున్నట్టు పదమూడు ఒకటి ప్రకారం రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత అవి ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే అవి కొట్టివేయబడతాయి అని అన్నాం మరి ఇది ప్రాథమిక హక్కుకు విరుద్ధమా సతీ సగమనం అనేది కాదు కదా ఎందుకు బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది సతీ సగమనం అంటే ఏంటి బలవంతంగా చంపేయడం లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే ప్రిపేర్ అయిపోయి శవం మీద పడుకోవడం ఓకేనా ఇది సతీ సగమన నిషేధ చట్టం మరి ఇది వద్దు నాకు ప్రాథమిక హక్కు లేదు నేను వదులుకుంటున్నాను అని ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం మనం ఆ పాయింట్ కిందికి చేయడానికి ఉందా ఏ పౌరునికి కూడా వద్దు అనే హక్కు లేదు మరి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మళ్ళీ ఓపెన్ చేసి సుప్రీంకోర్టు వాడడం జరిగింది వింటున్నారా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సుప్రీంకోర్టు వాడడం జరిగింది ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో రాజస్థాన్లో ఒక రాజవంశానికి చెందినటువంటి స్త్రీ లేడీ రాజవంశం ఒకే హైనస్ ఆ రాజవంశానికి చెందినటువంటి ఒక స్త్రీ తన భర్త చనిపోతే తన భర్త శవం మీద కూర్చొని తగలబడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అప్పుడు న్యూస్ పేపర్లో ఆల్ ఇండియా రేడియోలో చాలా పాపులర్ అయింది మ్యాటర్ అనేది ఇంకా మనం ఏ దశాబ్దంలో ఉన్నాం ఎక్కడున్నామని చాలా చర్చలు కూడా చేయడం జరిగింది బహిరంగ చర్చలు కూడా జరపడం జరిగింది సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ కేసులో సుప్రీంకోర్టు కొన్ని మా చెప్తూ మాటలు చెప్తూ ఈ డాక్టరీన్ ఆఫ్ ఎక్ ఈ డాక్టరీన్ ఆఫ్ ఎక్లిప్స్ కింద ఈ పంతొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలోని సతీసాగమ నిషేధ చట్టం ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది ఓకేనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పింది అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు కాబట్టి అప్లై చేసుకుంది ఇది గ్రహణం పట్టడం మరి గ్రహణం పట్టడం అంటే ఏంటి ఈ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో చట్టం చేశాం అప్పటి నుంచి మళ్ళీ దాని గురించి ప్రస్తావన లేదు రాజ్యాంగం రాసుకున్నాం మన సొంత చట్టాలు మనం చేసుకున్నాం మరి ఈ గ్రహణం పట్టడం అంటే ఏంటంటే రాజ్యాంగం అమల్లోకి ఉన్న చట్టాలు కూడా చట్టాలే వాటిని పూర్తిగా కొట్టేయడానికి ఛాన్స్ లేదు ఓకేనా అవి రాజ్యాంగ విరుద్ధం ప్రాథమిక హక్కుల విరుద్ధం అయితేనే ఆటోమేటిక్గా కొట్టువేత పోతాయి కానీ ముందు దాకా ఉన్నాయి రాజ్యాంగ విరుద్ధం కాకుండా ప్రాథమిక హక్కులకు విరుద్ధం కాకుండా ఉన్నట్టయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ పూర్వం ఉన్న చట్టాలను వాటికి సంబంధించిన చట్టాలు కొత్తవి లేకపోతే వాడుకోవచ్చు ఇది డాక్టరీన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే టెంపరీగా ఆ చట్టాలకు గ్రహణం పడుతుంది అనేది మ్యాటర్ అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన కేసు ఏంటి దీప్చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్లో రాజ్యాంగం అమల్లోకి రాకముందున్న చట్టాలకు వర్తిస్తుందనంది అంది అంబికా మిల్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన చట్టాలకు కూడా ఈ డాక్టరీన్ ఆఫ్ ఎక్లిప్స్ అనే పార్ట్ వర్తిస్తుంది పోర్షన్ వర్తిస్తుందని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు తన తీర్పులో ఓకే అయితే ఇంత డీప్గా మనం డిస్కస్ చేయాల్సింది ఎందుకనంటే ప్రాథమిక హక్కులు చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మనం ఇంత డీప్గా డిస్కస్ చేస్తున్నాం ఇంకా కూడా దీనికి సంబంధించినటువంటి పోర్షన్ ఉంది మనం పన్నెండు పదమూడే డిస్కస్ చేయడం జరిగింది మిగతావి కూడా ఇంత డెప్త్గా ఇన్ డెప్త్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేనంతగా నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తున్నా ఓకే దట్స్ ఇట్స్ థ్యాంక్స్ ఫర్ లెర్నింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్